श्री गुरुभ्यो नमः स्वस्तिश्री चांद्रमानेन शुभकृत नाम संवत्सर फलितालनु इप्पुडु तेलुसुकोबोतुन्नाम। तेलुगु संवत्सराल 60 अंदुलो शुभकृत नाम संवत्सरं 36वदि। गतंलो 1962 63 लो वच्चिनटुवंटि ई शुभकृत नाम संवत्सरं मल्ली 2022 23 लो वस्तोंदि। ई संवत्सरंलो राशि फलालु ఆదాయ వ్యయాల గురించి మనం తెలుసుకుందాం। మేషరాశి అశ్విని భరణి కృత్తిక 1వ పాదం వీరికి ఆదాయం 14 వ్యయం 14 రాజపూజ్యం 3 అవమానం 6। వృషభ రాశి వారికి అనగా కృత్తిక 2వ పాదం 3వ పాదం 4వ పాదం రోహిణి 4 పాదాలు మృగశిర 1-2 పాదాలు వీరికి ఆదాయం 8 వ్యయం 8 రాజపూజ్యం 6 అవమానం 6। మిథున రాశి వారికి మృగశిర 3-4 పాదాలు ఆరుద్ర 4 పాదాలు పునర్వసు 1-2-3 పాదాలు వీరికి ఆదాయం 11 వ్యయం 5 రాజపూజ్యం 2 అవమానం 2। కర్కాటక రాశి వారికి అనగా పునర్వసు 4వ పాదం పుష్యమి 4 పాదాలు ఆశ్లేష 4 పాదాలు వీరికి ఆదాయం 5 వ్యయం 5 రాజపూజ్యం 5 అవమానం 2। సింహ రాశి వారికి అనగా మఖ 4 పాదాలు పుబ్బ 4 పాదాలు ఉత్తర 1వ పాదం వీరికి ఆదాయం 8 వ్యయం 14 రాజపూజ్యం 1 అవమానం 5। కన్యా రాశి వారికి అనగా ఉత్తర 2వ పాదం 3వ పాదం 4వ పాదం హస్త 4 పాదాలు చిత్త 1-2 పాదాలు వీరికి ఆదాయం 11 వ్యయం 5 రాజపూజ్యం 4 అవమానం 5। తులా రాశి వారికి చిత్త 3వ పాదం 4వ పాదం స్వాతి 4 పాదాలు విశాఖ 1వ పాదం 2వ పాదం 3వ పాదం వీరికి ఆదాయం 8 వ్యయం 8 రాజపూజ్యం 7 అవమానం 5। వృశ్చిక రాశి వారికి అనగా విశాఖ 4వ పాదం అనురాధ 4 పాదాలు జ్యేష్ఠ 4 పాదాలు వీరికి ఆదాయం 14 వ్యయం 14 రాజపూజ్యం 3 అవమానం 1। ధనస్సు రాశి వారికి అనగా మూల 4 పాదాలు పూర్వాషాఢ 1-2-3-4 పాదాలు ఉత్తరాషాఢ 1వ పాదం వీరికి ఆదాయం 2 వ్యయం 8 రాజపూజ్యం 5 అవమానం 1। మకర రాశి వారికి అనగా ఉత్తరాషాఢ 2వ పాదం 3వ పాదం 4వ పాదం శ్రవణం 4 పాదాలు ధనిష్ట 1వ పాదం 2వ పాదం వీరికి ఆదాయం 5 వ్యయం 2 రాజపూజ్యం 2 అవమానం 4। కుంభరాశి వారికి అనగా ధనిష్ట 3వ పాదం 4వ పాదం శతభిషం 4 పాదాలు పూర్వభద్ర 1-2-3 పాదాలు ఆదాయం 5 వ్యయం 2 రాజపూజ్యం 5 అవమానం 4। మీనరాశి వారికి అనగా పూర్వభద్ర 4వ పాదం ఉత్తరభద్ర 4 పాదాలు రేవతి 4 పాదాలు వీరికి ఆదాయం 2 వ్యయం 8 రాజపూజ్యం 1 అవమానం 7। ఈ విధంగా ఈ సంవత్సరంలో రాజపూజ్యావమానాలు ఆదాయ వ్యయాలు వివరించబడింది। శుభం భూయాత్।